ఒంగోలు నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశం మేయర్ గంగాడ సుజాత అధ్యక్షతన కౌన్సిల్ సమావేశ మందిరంలో నిర్వహించారు. ఈ సమావేశంలో 17 అంశాలు అజెండాగా రూపొందించగా 15 అంశాలు కౌన్సిల్ సభ్యులు ఆమోదించారు. ఒక అంశాన్ని రద్దు చేయగా మరొక అంశాన్ని పూర్తి వివరాలు పరిశీలించి తదుపరి కౌన్సిల్ సమావేశంలో నిర్ణయం తీసుకుందామని వాయిదా వేశారు. అభివృద్ధికి సంబంధించి అనేక అంశాలను సభ్యులు ఆమోదం తెలిపారు. అజెండాలో పొందుపరిచిన 4 అంశం కార్పొరేషన్ స్కూల్ విద్యాశాఖకు అప్పగించడం అనే అంశం టీడీపీ సభ్యులు తీవ్రంగా వ్యతిరేకించారు. ప్లకార్డులు పట్టుకుని మేయర్ పోడియం దగ్గరకు దూసుకు వచ్చారు. ఈ అంశం మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని, వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అధికార విపక్ష సభ్యులు కలుగు చేసుకుని పోడియం వద్దకు రావటం సమంజసం కాదని ప్రశ్నించారు. అధికార పక్షం విపక్ష సభ్యుల మధ్య మాటల యుద్ధం సాగింది. ఒకనొక దశలో నువ్వెంత అంటే నువ్వెంత అంటూ మాటల యుద్ధం సాగించారు. మేయర్ గంగాడ సుజాత జోక్యం చేసుకుని కార్పొరేషన్ స్కూల్స్ ఆస్తులు మాత్రం కార్పొరేషన్ ఆధీనంలోనే ఉంటాయని, స్కూల్స్ మెయింటెనెన్స్ విద్యాశాఖ మాత్రమే అప్పగించడం జరిగిందని స్పష్టం చేయడంతో వివాదం సద్దుమణిగింది. ₹2,76,300 శ్రీ కమిషనర్ అండ్ మున్సిపల్ డైరెక్టర్ వారు లెటర్ ఆర్బిసి నెంబర్ 45/61/2021 డేటెడ్ 19/5/2022 యాన్యువల్ డెవలప్మెంట్ ప్లాన్ కు పరిపాలన ఆమోదం ఇచ్చున్నారు. ఇందు పూర్వంగా రెజ్యులేషన్ ఆఫ్ వాటర్ బాడీస్ డెవలప్మెంట్ పార్క్స్ మరియు ప్లాంటేషన్ అభ్యర్థుల భాగంగా 2వ విడత 15 ఆర్థిక సంఘం నిధుల నుండి ఈ క్రింది పనులను చేపట్టినట్టు ఆమోదం తెలియపరచడమైనది. సీరియల్ నెంబర్, నేమ్ ఆఫ్ ది వర్క్, ఎస్టిమేషన్ కాస్ట్, యూనిట్ అంటే ఫర్ టైమింగ్ గ్రాంట్ 1. డెవలప్మెంట్ ఆఫ్ పార్క్ బై ప్రొవైడింగ్ గ్రీనరీ, చిల్డ్రన్ ప్లేయింగ్ ఎక్విప్మెంట్, ఇంటర్నల్ డ్రైన్స్, టాయిలెట్స్, వాటర్ సప్లై, ఎలక్ట్రిసిటీ, సిట్టింగ్ బెంచెస్ ఎట్సెట్రా అట్ హౌసింగ్ బోర్డ్ కాలనీ యూనిట్ నెంబర్ 19, 75 లక్షలు అంటే గ్రాంట్. 2. డెవలప్మెంట్ ఆఫ్ సెంట్రల్ మీడియన్స్, గ్రీన్ బెల్ట్ డెవలప్మెంట్, ట్రాఫిక్ ఇన్సిడెంట్ డెవలప్మెంట్ అండ్ రోడ్ సైడ్ ప్లాంటేషన్ ఇన్ మున్సిపల్ కార్పొరేషన్ ఒంగోలు 40 లక్షలు యునైటెడ్ గ్రాంట్ అంటే గ్రాంట్. 3. రెజ్యులేషన్ ఆఫ్ వాటర్ బాడీస్ అండ్ రంగారెడ్డి చెరువు ఫర్ స్ట్రెంగ్థనింగ్ ఆఫ్ ట్యాంక్ 1, ప్రొవైడింగ్ వాటర్ ట్యాక్ ఇన్ ప్లాంటేషన్ ఇన్ యూనిట్ నెంబర్ 36, ₹1,00,000 టైడ్ గ్రాంట్. కావున ఇందు మూలంగా సీడీఎంఏ వారు పార్క్ డెవలప్మెంట్ అభివృద్ధి పనులను త్వరగా అభివృద్ధి పనులు తప్పనిసరిగా ఏపీజీపీ సీఎం వారిని చేయవలసిందిగా మరియు అభినందన్ ప్లాంటేషన్ పట్టణ ప్రజలకు అనుకూలమైనందున పట్టణ స్థానిక సంస్థ లేదా ఆంధ్రప్రదేశ్ గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ ద్వారా చేపట్టవలసిన ఆదేశించున్నారు. పై పనులను ఎస్టిమేట్ ప్రిపేర్ చేసి టెక్నికల్ శాంక్షన్ ఇచ్చినందుకు మరియు టెండర్స్ ఖరారు చేయడం వరకు అర్బన్ గ్రీనరీ డిపార్ట్మెంట్ వారి పంపడకు గౌరవ మేయర్ గారు తేదీ 23/5/2022 ముందస్తు ఆమోదం ఇచ్చున్నారు. సార్ ఆమోదం మేరకు ర్యాటిఫై చేయడం కౌన్సిల్ వారి ఆమోదం వరకు జరిగినది. సవరణండి, ఇదే అంశం 3వ దాంట్లో కూడా వచ్చింది కాబట్టి దయచేసి దాన్ని గ్రీన్ బెల్ట్ కోసమని 40 లక్షలు కేటాయించాలి అధ్యక్ష. నేను తీర్చిన దగ్గర నుంచి దాదాపు 1 సంవత్సరం నుంచి అడుగుతున్నాను అధ్యక్ష, గ్రీన్ బెల్ట్ కవర్ చేయమని, అదేవిధంగా అక్కడ ఉన్న ఎంకరేజ్మెంట్స్ తొలగించమని అడుగుతున్నాను అధ్యక్ష. దీనిలో అయినా ఈ అమౌంట్లో అయినా గ్రీన్ బెల్ట్ కేటాయించి దాన్ని మీరు చేయవలసిన దాదాపు 40 లక్షలు పెట్టాలి అధ్యక్ష. అది మన గ్రామంత ఉపలయం నుంచి దాదాపు 10 లైన్ వరకు ఉన్నది అధ్యక్ష. 10 లైన్ 7 లైన్ నుంచి 10 లైన్ వరకు ఎంక్రోచ్మెంట్స్ తొలగించమని మన గత కమిషనర్ గారికి, ప్రజెంట్ ఉన్న కమిషనర్ గారికి కూడా తెలియజేశాం. మీ ద్వారా కూడా ఎన్నోసార్లు మేము చెప్పాము, నోటీస్ పంపించారు అధ్యక్ష. ముగ్గురు పంపిస్తే ఆ ఎంక్రోచ్మెంట్స్ ఉన్న బిరాల్ రెస్టారెంట్ 30 అడుగులు రోడ్డును ఆక్యుపై చేశారు, 27 అడుగుల గ్రీన్ బెల్ట్ ఆక్యుపై చేశారు. అదేవిధంగా నన్నె సాహిబ్ భాష్యం స్కూల్ తర్వాత నన్నె సాహిబ్ బిల్డింగ్ 15 ఫీట్ మెట్లు ఆక్రమించి చేశారు. మన ఏసీపీ గారు వాళ్ళకి నోటీసు కూడా పంపించారు. పంపించడానికి వాళ్ళు మేము ఇక్కడ లేము, అమెరికాలో ఉన్నాము, అక్కడ నుంచి మా డాక్యుమెంట్స్ అనేది కట్టడం అంటారు కానీ ఏ విధమైనటువంటి డాక్యుమెంట్స్ ప్రొడ్యూస్ కానీ ఏమి చేయలేదు అధ్యక్ష. వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తారు కానీ ఇక్కడ వెయిట్ చేయడం అనేది దారుణం అధ్యక్ష. 1.5 సంవత్సరం నుంచి సర్వే ఎప్పుడో చేయించారు లేదు గారు, కానీ దాని మీద యాక్షన్ తీసుకోవడంలో ఎంతో లేట్ అవుతుంది అధ్యక్ష. మీరు దయచేసి మీ దృష్టి కూడా తీసుకొచ్చాను నేను ఇంతకుముందు ఏమో సార్,
అధ్యక్ష
చర్చించి నిర్ణయం తీసుకోవడం ముందస్తు ఆమోదం చూస్తున్నారు అధ్యక్ష. అంశం ప్రాధాన్యత కలిగి అత్యవసరమైనప్పుడు చట్టం నిర్దేశించిన ప్రకారం అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి నిర్ణయించవచ్చు కదా. అటు కాకుండా ప్రతి సమావేశాల ముందుగా ఆమోదించిన మేయర్ సెలవు ధృవీకరించడం పని ప్రవేశపెడుతున్నారు అధ్యక్ష. అధ్యక్ష, ఆంధ్రప్రదేశ్ పురపాలక సత్వం నంద సెక్షన్ 45 నుంచి కేవలం కంటిన్యూ ఎక్స్పెండిషన్ మాత్రమే కౌన్సిల్ వారి ఆమోదం లోపలి మంజూరు చేయవచ్చు అధ్యక్ష. కౌన్సిల్ వారి ఆమోదం లోపలి ముందుగా మంజూరు చేసే అధికారం లేదు అధ్యక్ష. గతంలో జరిగిన సమావేశాలను కూడా ఈ విషయంపై నేను అభ్యర్థన తెలియపరుచున్నాను అధ్యక్ష. అయినప్పటికీ ఆమోదం తెలియపరుచున్నారు అధ్యక్ష. ఇది సత్యవిరుద్ధం అధ్యక్ష. మరియు పట్టణంలో వరదలు కానీ అందుబాటు కానీ లేకపోతే ప్రజల కార్యాలయ పరిస్థితులు ఏర్పడినప్పుడు మాత్రమే అత్యవసర దృష్టి ఆమోదించవలసిన అధ్యక్ష. అంతేగాని ప్రాముఖ్యమైన అంశంపై ఎటువంటి ముందస్తు చర్చ లేకుండా ముందస్తు అనుమతి ఇవ్వాలి అధ్యక్ష. ఇంకా భవిష్యత్తులో అయినా కూడా జరగబోయే సమావేశాలను కూడా మీరు ఒకసారి రూల్ పొజిషన్ చూసుకొని ఇనామిస్పెషన్ ఆఫీస్ ఇవ్వకుండా కౌన్సిల్లో మనందరూ కార్పొరేట్ మీరు కార్పొరేట్ అందరూ చర్చించుకొని నిర్ణయం తీసుకుంటూ చర్య తీసుకోవాల్సిన కోరుతున్నాను అధ్యక్ష. పోతే అధ్యక్ష, ఈ అంశాల సంబంధించి 15 ఆర్థిక శాఖ నిధులతో రీజనల్ నిర్మేషన్ ఆఫ్ వాటర్ బాడీస్ డెవలప్మెంట్ వాక్స్ ప్లాంటేషన్ జరగకుండా చూస్తామని ఆశిస్తున్నాము. అలానే ఈ వాకింగ్ ట్రాక్ అనేది ఆల్రెడీ రంగారెడ్డి చెరువులో ఉదయాన్న సాయంత్రము వేల మంది తిరుగుతూ ఉన్నారు. ఈ వాకింగ్ ట్రాక్ కాంక్రీట్ ఎంకర్తో చేయకుండా మామూలు మట్టితో చేయాలని చెప్పి ప్లాన్ చేస్తున్నారు. వీళ్ళు డీటెయిల్స్ సబ్మిట్ చేసినాక అది గౌరవ సభ్యులకు తెలియపరిచి ప్రతిపాదనలు ఆమోదించినాక టేకప్ చేస్తాం. 4,74,93,95 మరియు టైల్ గ్రాంట్ 4,24,65,15 సూచికలను సర్కిల్ ద్వారా మంజూరు చేస్తున్నారు. 15 వాటి సంఘ నిధులను ఉపయోగించుకోవడానికి ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం ప్రాథమిక అంటైల్ గ్రాంట్ను సీసీ కాలువలు, రోడ్లు, పార్కుల అభివృద్ధికి మరియు పచ్చదనం పెంపొందించడం వంటి నిర్దిష్ట అవసరాలను టైల్ గ్రాంట్ను త్రాగునీరు మరియు ఘనవర్త పదార్థాల నిర్మాణం కోసం ప్రతిపాదించవచ్చును. ప్రభుత్వ ఉత్తర్వులో జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం వార్షిక అభివృద్ధి ప్రణాళిక తయారీకి ఏర్పాటు చేసిన టెక్నికల్ వర్కింగ్ గ్రూప్ చేత ఎస్సీ మరియు ఎస్టీ జనాభా యొక్క అధిక సమర్థత గల ప్రాంతాలలో నిర్ధారించి వివిధ రంగాల వారి ప్రతిపాదనలు తయారు చేయవలసి ఉంటుంది. టెక్నికల్ వర్కింగ్ గ్రూప్ కింద ప్రతిపాదనలు వివరంగా పరిశీలించి 15 వార్త సంఘ కమిషన్ కింద 2021 ఆర్థిక సంవత్సరానికి 2 వార్షిక అభివృద్ధి ప్రణాళిక ఏడీపీ బేసిక్ అంటైల్ గ్రాంట్ మొత్తము 4,74,93,95 మరియు టైల్ గ్రాంట్ మొత్తము 4,64,15 ప్రతిపాదన ఆమోదించింది. 2021 ఆర్థిక సంవత్సరానికి ప్రాథమిక అంటైల్ మరియు టైల్ గ్రాంట్ వార్షిక అభివృద్ధి ప్రణాళిక వివరాలు ప్రకారం 40% నిధులు ఎస్సీ ఎస్టీ జనాభా కలిగిన ప్రాంతాల్లో
ఏ ప్రాంతాల్లో ప్రతిపాదించాలో తెలియజేయవలసిన కోరుతున్నాము. అధ్యక్ష, ప్రతిపాదన పరిశీలించే టెక్నికల్ వర్కింగ్ గ్రూప్ లో ఎవరెవరు సభ్యులుగా ఉన్నారు? ప్రతిపాదన పరిశీలన ఎన్నిసార్లు సమావేశమైనారు? వారి సమావేశాల్లో చర్చించిన వివరాలు తీర్మానాలు తెలియజేయవలసిందిగా కోరుతున్నాము. అధ్యక్ష, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ కింద గుర్తిపడ్డ వారి పాలెం సైంటిఫిక్ ల్యాండ్ షీల్డ్ బయో మైనింగ్ సుమారు 2,45,715 రూపాయలు ప్రతిపాదించారు. బయో మైనింగ్ చేసిన మొత్తం స్థలాన్ని రెవర్ చేస్తారా? బయో మైనింగ్ అయిన తర్వాత పై స్థలాన్ని దేని కొరకు ఉపయోగిస్తారు? తిరిగి చెత్తను తగ్గించేందుకు ఉపయోగించేటట్లయితే ఈ ధన వృధా అవుతుందని మా ఆలోచన. అధ్యక్ష, బయో మైనింగ్ చేసినట్లయితే నగరం 0 కార్బేజ్ సిటీగా తయారవుతుందా? లేనప్పుడు చెత్తను గుర్తుకొండ వారి పాలకు తరలించాల్సి వస్తుంది కదా? దీని వివరాలు తెలియజేయవలసిందిగా వివరాలు ప్లాంటేషన్ గ్రీన్ రీడ్ చేయడం
చేయడానికి ప్రతిపాదన పెడుతున్నాము. త్వరలోనే అవి కూడా ఆమోదం తెలుస్తాయి. అలానే రామగుడి గ్రీన్ బెల్ట్ కానీ, కర్నూలు రోడ్, కొప్పూరు రోడ్, టౌన్లో మినీ బైపాస్ రోడ్ వీటన్నిటి గ్రీన్ బెల్ట్ చేయడానికి ప్రతిపాదనలు తయారు చేసి పెడుతున్నాము. అవి కూడా ఈ 10 రోజుల్లో అప్రూవ్ అవుతాయని గౌరవ సభ్యులకు తెలియపరుస్తున్నాం. జరిగింది, వాళ్ళకి 8 ఎకరాలు ల్యాండ్ అడుగుతున్నారు. ఆ ల్యాండ్ ఇస్తే వాళ్ళు అక్కడ ల్యాండ్ పెట్టేసి కొత్తగా వచ్చిన చెత్త నుంచి గ్యాస్ డెవలప్ చేస్తారు. అంతేకాని పాత డంప్ యార్డ్ని వాళ్ళు ఏం టచ్ చేయరు. ఇది పాత డంప్ యార్డ్ దాన్ని మనకి ప్లేస్ తక్కువగా ఉంది కాబట్టి మయమైనింగ్ చేసేసి దాన్ని అంతా సెగ్రిగేషన్ చేసేసి సెగ్రిగేషన్ మీద వచ్చేటువంటి ప్రాఫిట్స్ అనేది వాళ్ళే తీసుకుంటారు సార్. మా డివిజన్లో 50 డివిజన్లో 32 లక్షల రూపాయలు స్ట్రీమ్ వాటర్ టైప్కి మంజూరు పెట్టినందుకు సభకు మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఇది ముందస్తు ఆమోదాన్ని కూడా మేమందరికి కూడా అంగీకరిస్తూ మా వైపు నుంచి ఒక రిక్వెస్ట్ ఏంటంటే ఈ డ్రైన్ ఏదైతే ఉందో దానికి 2 లక్షలు సరిపోదు. గతంలో 40 లక్షల రూపాయలు ఎస్టిమేషన్ చేయడం జరిగింది. మరి ఇందువల్ల 32 లక్షలు పెట్టారో నాకు తెలియదు. అంటే ఆ బ్రిడ్జులు ఎలిట్ అయ్యో ఏమో తెలియదు. అందువల్ల ఈ 32 లక్షల రూపాయలతో పాటు జనరల్ ట్రాన్స్ కానీ ఇప్పుడు ఏదైతే మనం ఎస్పెక్ట్ చేసి 2 కోట్ల 24 లక్షల రూపాయలు క్యాన్సిల్ అయింది అనుకుంటున్నామో ఆ నిధుల నుంచి అయినా కూడాను ఆ 2 బ్రిడ్జులు కూడా కలిపి మరి రివైజ్డ్ ఎస్టిమేషన్ వేసి దానికి మంజూరు ఇవ్వాల్సిందిగా మీ ద్వారా కమిషనర్ గారిని మా ఎంఈ గారిని కోరుకుంటున్నాను. అదేవిధంగా అధ్యక్ష 5 నెలల క్రితం యూపీఎస్ సెంటర్ శాంక్షన్ అయింది అధ్యక్ష మా డివిజన్లో 39 రోజులు అది కంప్లీట్ అవ్వచ్చు. దానికి కనీసం కచ్చా రోడ్డు కూడా లేదు అధ్యక్ష. డాక్టర్లు రాగి వెళ్ళడానికి కూడా ఇబ్బందిగా ఉంది. ఈ నెలాఖరి కల్లా అది కంప్లీట్ అయ్యి ఓపెన్ అవ్వడానికి వచ్చేసింది అధ్యక్ష. అప్పటికల్లా రోడ్డు శాంక్షన్ చేయమని ఇప్పటికి 3 నెలల క్రితం నుండి మీకు అప్లికేషన్స్ ఇవ్వడం జరిగింది. ఈ గ్రాంట్లో కూడా అది శాంక్షన్ చేయలేదు అధ్యక్ష. కనీసం దాని ఓపెనింగ్ అప్పటికైనా దానికి రోడ్డు వేయాలని కోరుకుంటున్నాను అధ్యక్ష. పోతే ఇప్పుడు గ్రీనరీ విషయం వచ్చింది కాబట్టి 39వ డివిజన్లో పార్క్ స్థలాన్ని ఆక్రమించారని నేను 4 నెలల నుంచి మొత్తుకుంటున్నాను అధ్యక్ష. దానికి బోర్డు కూడా పెట్టారు కానీ వాళ్ళందరూ వాళ్ళే పీకేశారు. దాన్ని మీరు కొంచెం దాన్ని త్వరగా తీసుకుని దాన్ని త్వరగా దాని మీద యాక్షన్ తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను అధ్యక్ష. స్థలం మొత్తం ఆక్రమించేసి ప్లాట్ వేసేసారు అధ్యక్ష. అది దాన్ని మన మున్సిపాలిటీ వాళ్ళు దాన్ని త్వరగా ఏదో ఒక యాక్షన్ తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను అధ్యక్ష. పోతే సముదానగర్ దగ్గర నుంచి వీరమాన్యం శ్రీకృష్ణనగర్ అరుణోదయ కాలనీ టీచర్స్ కాలనీ మొత్తం మంచినీళ్ళ కోసం ఇబ్బంది పడుతున్నారు అధ్యక్ష. 7 రోజులకు ఒకసారి వస్తున్నాయి అధ్యక్ష. అప్పటికి రోజు కంప్లైంట్ చేస్తున్నారు ఎంఈ గారికి, పాపం ఫోన్లు చేసి అప్పటికప్పుడు వీలైనంత వరకు పంపిస్తున్నారు అధ్యక్ష. దాన్ని ఓవర్ హెడ్ ట్యాంక్ త్వరగా పూర్తయ్యి వాళ్ళ నీళ్ళు మంచినీటి సమస్య తీర్చవలసిందిగా త్వరితగతిని తీర్చవలసిందిగా కోరుకుంటున్నారు అధ్యక్ష. ఈ ఎండాకాలమే కాదు అధ్యక్ష, వర్షాకాలం వచ్చినా వాళ్ళకి అదే సమస్య. తాగడానికి మంచినీళ్ళు ట్యాంకర్లు వస్తే తప్ప వాళ్ళకి నీళ్ళు లేవు అధ్యక్ష. గ్రౌండ్ వాటర్ కోసం మరి వాడుకోవడానికన్నా ఉంటాయని నాకు బోర్లు వేయించాం అధ్యక్ష ఈ మధ్య కాలంలో. అది ఎంఈ గారు శాంక్షన్ చేశారు. బోర్లలో మరీ ఉప్పు నీళ్ళు పడ్డాయి అధ్యక్ష. 4 బోర్లు వేసినా కూడా కొంచెం మీరు మన మాజీ మినిస్టర్ గారికి చెప్పి ఆ ఓవర్ హెడ్ ట్యాంక్ త్వరగా పూర్తయ్యేలా చూడాలని కోరుకుంటున్నాను అధ్యక్ష. పోతే సమతానగర్ వెంకట స్వామి గుడి గారి వరకు పైప్ లైన్స్ ఉన్నాయి అధ్యక్ష. ఆ పైప్ లైన్లు శ్రీకృష్ణనగర్ వరకు కనీసం అరుణోదయ కాలనీ వరకన్నా ఆ పైప్ లైన్ లేకపోతే అక్కడ వరకన్నా మంచినీళ్ళు వస్తాయి అధ్యక్ష. సమతానగర్ వెంకట స్వామి గుడి వెనకాల రోడ్డు కట్టంగా బాత్రూమ్ ఒకటి కట్టారు అధ్యక్ష. పాత కమిషనర్ గారిని కూడా తీసుకెళ్లి చూపించాను నేను. దాన్ని తొలగిస్తే రోడ్డు కనపడట్లేదు అధ్యక్ష, అక్కడ యాక్సిడెంట్ జరుగుతున్నాయి. దాన్ని త్వరగా యాక్షన్ తీసుకోండి అధ్యక్ష. మేము చెప్పినా వాళ్ళు వినడం లేదు. శ్రీకృష్ణనగర్ 3 లైన్లు సిసి రోడ్లు కావాలి అధ్యక్ష. తీరమాన్యంలో ఎస్సీ ఎస్టీ కాలనీలో సిసి రోడ్లు కాలువలు కావాలి అధ్యక్ష. వీధి రైట్లు స్తంభాలు 100 మరి పైగా అవసరం అవుతుంది అధ్యక్ష. అప్పటికి కొంతవరకు ఇచ్చారు, వాటిని ఏర్పాటు చేయడం జరిగింది. పైన తెలిపిన సిసి రోడ్లు కాలువలు వాటర్ పైప్ లైన్లు మరి వీధి రైట్లు అవసరమైనంత వరకు వర్షాకాలం వచ్చేలోపు ఏర్పాటు చేయవలసిందిగా కోరుకుంటున్నారు అధ్యక్ష. మన కమిషనర్ గారు మన సంస్థ
దాన్ని ఊరిట్లో మీరు పోలీస్ ఆఫీస్ తీసుకెళ్ళి దానికి తగ్గట్టు ఏర్పాటు చేయాలని కూడా మరి మీ అధ్యక్షుడు అధ్యక్ష అట్లానే మేజర్ ఇష్యూస్ అక్కడ ఉన్నది మనకి డ్రైన్స్ అధ్యక్ష ఆ డ్రైన్స్ కూడా మన ప్రిపార్ అధ్యక్ష అది కూడా శాంక్షన్ అని చెప్పారు మన ఎంఈ గారు వారికి కూడా మరొకసారి ధన్యవాదాలు. ఇంకోటి చిన్న డ్రైన్స్కి ఇంతవరకు ఆచారం ఇచ్చారు అధ్యక్ష వాళ్ళకి కాంట్రాక్ట్ రాలేదు అది కూడా మనం ఏదో రకంగా కంప్లీట్ చేస్తే అక్కడ డ్రైన్స్ ప్రాబ్లం తీరుతుంది అధ్యక్ష. అట్లా కాకుండా ఈ ఏంటంటే సున్నితమైన అంశం రెండోది
దాదాపు అందరూ మనోభావ దెబ్బతిగినటువంటి అంశాలు. అటువంటి వాటిని మీరు నేరుగా ఎన్ఎస్పీషన్ తీసుకొని కౌన్సిల్ కట్టుకుంటే రెక్కమెండ్ కోసం రెక్కమెండ్ చేసా. ఎందుకంటే ప్రాపర్టీ దీనివల్ల మున్సిపాలిటీకి ఎటువంటి ఫైనాన్షియల్ లాస్ వస్తుంది, ఎందువల్ల మనం వాళ్ళకి మన స్థిరాస్తులు వాళ్ళకి కప్పు చేయడానికి డిసైడ్ మీకు వచ్చి అని చెప్పాలి అధ్యక్షన్. ఓకే, మనకి ఏం తెలియకుండా వాళ్ళు ఏదో ఓవర్ రిజిస్ట్రేషన్ ఇచ్చారు, మీరు రికార్డ్ చేస్తారు.
సంబంధించిన సమస్య అయితే రేపు అడుగుతారు అందరూ అది ఎటువంటి దాన్ని ధర్మంలో ఉపయోగం మనం మంచి చేస్తున్నామని చెడుకు గొప్పదైపోతుంది. అంత బాగా ఉంది అనేది ఏంటంటే రేపు టీవో వచ్చిన తర్వాత పెట్టుకోండి, లేదు మేజర్ వచ్చిన తర్వాత మనుషులు పెట్టుకోండి. ఇప్పుడు ఆల్రెడీ కొంతమంది కోర్టు మాట్లాడడం కోర్టు ఉండాలి, మన తీర్మానం చేయాలి, సీఎం చేయాలని అంటారు. మీకు అక్కడ మీకు గుర్తు చేస్తున్నా, ఇప్పుడు మన స్కూల్స్ లో పనిచేసే టీచర్స్ గారు కొంతమంది స్టాఫ్ ఎవరు పనులు ఉండాలి వస్తుందని చెప్తున్నారు కదా, ఆల్రెడీ కమిషన్ గారు మేయర్ గారు చెప్తున్నారు రాబోతుంది పద్ధతిలో అప్పగించవలసిందిగా గవర్నమెంట్ వారు నిజిత పూర్వక ఆదేశాలు ఏమైనా ఉంచినారా?
అవును.
హక్కు అధికారులు మాకు ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వం వారికి పూర్తిగా ఆస్తులపై పర్యవేక్షణ తప్ప పర్యవేక్షణ నిర్వహణ బాధ్యత మాత్రమే కానీ అప్పగిస్తూ ఆస్తులను అప్పగించడానికి ఎలాంటి హక్కు సంక్రమించదని చెప్పి తీర్మానిస్తూ మన ఆస్తులు మనమే తీర్మానిస్తూ ఈ ప్రపంచ ప్రభుత్వానికి పంపించడానికి అందరి ఆమోదంతో నేను ఆమోదిస్తున్నాను. ఎలాగైతే మన పాత్ర